ద్రవాధ్యో ద్రవా పృథివీ ద్రవం విశ్వం ఇదం జగతో ద్రవాః పర్వతా ఇమే. ఓం హిరణ్యరోపత హిరణ్యసంద్రగపాన్నవాచ్ఛేద హిరణ్యవర్ణ హిరణ్యయాత్రయోనేర్హిత్యా హిరణ్యదాదధ్యన్నమస్మై సహిరత్నాని దాషదే సువాసుపదాపక సంభాగం చిత్రమీమహే. ఓషధ సంబంధే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ రాజం భారయామదే ఆగుతే వర్తమాన నిబేణమత్య హిరణ్యేన సుధార్దేనా దేవో యాధో నాన్న ఓం అభ్యం దోతం ప్రణీమహే హోదార విశ్వేద హాస్యకి సుకృతం. ఓం పర్వదేవా విజాజలే ఇంద్రైవేహ ద్రవస్తిష్ట ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట ప్రధన్యద అధరే సంతు శత్రవ ఇంద్రైవాహ వృత్రహాదిష్ట అభహ క్షేత్రాని సంజయన్న ఇంద్రయేన మధేతరద ద్రవం ద్రవేణ హవిషా తస్మై దేవాది భ్రమన్న అయం చ బ్రహ్మణస్పతి అయం మహాత్మస్వార్థోస్వ ఏతస్మహోతకాలే సూర్యాదీనా నవానా గ్రహాణం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో. ఓం తదేవలగ్నం సుధనందరేవారాబలం చంద్రవలంత దేవా విద్యాబలం దైవబలంత దేవలక్ష్మీ పదే దేవో స్మరామే. కరీంనగర్ లో వారిచ్చిన మాట ప్రకారం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం, చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూ తా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి, మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి, ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది.
అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ, ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఆ పక్కనే పివి నరసింహారావు గారి విగ్రహం, ఇంకొక పక్కన అంజయ్య గారి విగ్రహం, ఆ పక్కన కాకా వెంకటస్వామి గారి విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు, ఇవన్నీ కూడా ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినమో,